వింటున్నారు వింటున్నారు కానీ ఆయన వాక్య ప్రకారం మీ జీవితాలని కట్టుకోవడం లేదు, మార్చుకోవడం లేదు, మీ బ్రతుకులను సరిదిద్దుకోవడం లేదు. అందుకే యేసు ప్రభులు వారు అంటున్నారు, నా మాటలు విని 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 వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు. నీ ఇల్లు ఇసుక మీద కట్టబడినా, నీ ఇల్లు బండ మీద కట్టబడినా, నీ ఇంటి మీదకి వాన కురుస్తుంది, నీ ఇంటి మీదకి వరదలు వస్తాయి, నీ ఇంటి మీదకి గాలి విసిరి కొడుతుంది, నీ ఆత్మీయ జీవితంలో అది కొత్త సంవత్సరమైన పాత సంవత్సరమైన నీ జీవితంలోనికి శోధనలు శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే ప్రశ్న ఏమిటంటే, వాన కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు గాలి విసిరి నీ ఇంటిని కొట్టినప్పుడు నీ ఇల్లు నిలబడుతూ ఉందా పడిపోతూ ఉన్నదా అన్నటువంటిది ప్రశ్న. ఒకవేళ 2023లో నీ ఇల్లు పడిపోయిందేమో, అయితే 2024లో నీ ఇల్లు పడిపోకూడదు. హల్లెలూయా. నీవు ఒక క్రొత్త ఇంటిగా నిర్మించబడాలంటే వాక్యం అన్నటువంటి బండ నీకు కావాలి, పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు నీకు కావాలి, ప్రార్థన అన్నటువంటి పిట్టగోడ నీకు కావాలి. ఇవి మూడు లేకుండా నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడలేవు. ఎందుకంటే దాని తర్వాత యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను కానీ అది పడలేదు. ఎందుకంటే దాని పునాది పంట మీద వేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, క్రొత్త ఇల్లు, మనము ఒక క్రొత్త ఇంటిగా నిర్మించబడాలని దేవుడు మనల్ని రక్షించాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో అంటూ ఉన్నాడు, ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎవరైతే క్రీస్తును తమ హృదయములలోనికి ఆహ్వానించారో వారు నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. పాతవి గతించిపోయాయి. నీ పాత జీవితము గతించిపోయి నీవు ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన ఇంటిగా చేయబడ్డావు. ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు క్రొత్త ఇంటిగా చేయబడినట్లయితే, క్రొత్త ఇంటిని కట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మీరు క్రొత్తగా ఒక ఇంటిని నిర్మించినట్లయితే మీరు ఏమి చేయాలో దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఇక్కడ దేవుడు భౌతిక ఇంటి నిర్మాణమును గురించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో మనమే దేవుని ఇల్లై ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. గమనించండి, క్రీస్తును నమ్ముకొనుటకు ముందు మనము పాత ఇంటిని పోలిన వారమై ఉన్నాం, పాత సృష్టి అయి ఉన్నాం, పాత స్వభావమును కలిగి ఉన్నాం, పాత వ్యక్తిగా ఉన్నాం. అయితే క్రీస్తును స్వీకరించుట ద్వారా, క్రీస్తును అంగీకరించుట ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడ్డాం, నూతన వ్యక్తిగా చేయబడ్డాం, నూతన ఇంటిగా చేయబడ్డాం. ఇప్పుడు నూతన ఇంటిగా నిర్మించబడినటువంటి మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 8వ వచనం, క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్యదోషం రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నీవు ఒక క్రొత్త ఇంటిని కట్టించినప్పుడు నీవు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటంటే, ఆ ఇంటి పైకప్పు మీద నీవు పిట్టగోడను కట్టించాలి. ఎందుకంటే ఎవరైనా ఆ ఇంటి మీదికి వచ్చి
పిట్టగోడ లేనందున వారు పొరపాటున ఇంటి మీద నుండి పడిపోయినట్లయితే నీ మీదికి నీ ఇంటి మీదికి హత్య దోషం వస్తుంది. కాబట్టి ఆ దోషము నీకు రాకుండుటకై నీవు నీ ఇంటి పైకప్పు మీద పిట్టగోడను కట్టాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు భౌతిక సంబంధమైనటువంటి ఇంటిని గురించి చెబుతూ ఉన్నాడు. అయితే దాన్ని మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇంటికి అన్వయింపజేసుకున్నట్లయితే నీ ఆత్మీయ ఇంటి పైకప్పు మీద నీవు పిట్టగోడను కట్టుకోవాలి. ఆ పిట్టగోడ నీ ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. ప్రార్థన అన్నటువంటిది ఎందుకు విశ్వాసి చేయాలి అంటే, ప్రార్థన అన్నటువంటిది విశ్వాస జీవితంలో ఎందుకు అవసరమైనటువంటిది అంటే, ప్రార్థన నీవు తప్పు చేయకుండా నిన్ను అడ్డుకుంటుంది. హల్లెలూయా. పిట్టగోడ లేకుండా మిద్దిపైన తిరిగినప్పుడు అకస్మాత్తుగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పిట్టగోడ లేనటువంటి ఇంటి మీదకి వెళితే అంచుకు వెళ్ళాలంటే అందరికీ భయమే, కానీ అక్కడికి వెళ్ళి చూడాలా అన్నటువంటి ఏదో ఒక ఆతృత. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం, కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దామని మనలో ఒక ప్రేరేపణ. ప్రార్థన అన్నటువంటి పిట్టగోడ నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే అపవాది ఎప్పుడు కూడా నిన్ను పైనుండి కిందికి దురుముకేటట్లు చేస్తుంది. అందుకే కదా అపవాది దేవాలయము శిఖరమున యేసు ప్రభువుని నిలబెట్టి, ఇదిగో నీవు క్రిందికి దుముకో రాయబడి ఉన్నది కదా, దేవుని దూతలు నీ పాదములను ఎత్తి పట్టుకుంటారని అని శోధించింది. ఎందుకు చాలామంది విశ్వాసులు శోధనలలో చిక్కుబడిపోతున్నారంటే, శోధనలలో పడిపోతూ ఉన్నారంటే, ప్రార్థన అన్నటువంటి పిట్ట కూడా వారి ఇంటి మీద లేదు. అందుకోసమని అపవాది అంచు వరకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు, క్రిందికి చూపిస్తూ ఉన్నాడు. దుమకమంటూ ఉంటే విశ్వాసికి ఆ యొక్క పిట్టగోడ అన్నటువంటి ప్రార్థన అడ్డుగా లేదు. కాబట్టి ఆయన చాలా సులభముగా శోధన అన్నటువంటి పాపంలో పడిపోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ ఒక నూతన ఇంటిగా నిర్మించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు నూతనమైనటువంటి ఇంటిగా నిర్మించబడడానికి ఇష్టపడుతూ ఉంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నీ ఆత్మీయ ఇంటి పైకప్పు మీద ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను నీవు నిర్మించాలి. భౌతికమైనటువంటి నిర్మాణంలో నీవు ఒక్కసారి గోడను నిర్మిస్తే అది ఉండిపోతుంది. అయితే ఆత్మీయ జీవితంలో అలా కాదు. మనము క్రీస్తు యొక్క నివాస స్థలముగా కట్టబడుచున్నాము, కట్టబడి ఉండలే. ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ప్రతిరోజు జరిగేటువంటి క్రియ. కనుక ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను నీవు కడుతూనే ఉండాలి. ఏ రోజైతే నీవు ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను కట్టడం మానివేస్తావో ఆ రోజు చాలా సులభముగా నీవు పడిపోయినటువంటి ప్రమాదం ఉంది. ఒకటి, నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేయాలి, నేను దేవుని ఇంటిగా కొత్త ఇంటిగా కట్టబడ్డానికే దేవుడు నన్ను రక్షించాడు, నా కొత్త ఇంటి పైకప్పు మీద ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను నేను కట్టుకుంటున్నాను. గమనించండి, ఆ యొక్క పిట్టగోడను కట్టాలంటే పైకప్పు వేయబడాలి. పైకప్పు లేకుండా పిట్టగోడను కట్టలేము. ఇంటిలో మూడు భాగాలు ఉంటాయి, ఒకటి పునాది, రెండవది పైకప్పు, మూడవది ఈ యొక్క పిట్టగోడ. ఇప్పుడు మనము ఆ యొక్క పిట్టగోడ ఏమిటో చూసాం. ఆ పిట్టగోడ కట్టబడడానికి అవసరమైనటువంటి పైకప్పు ఉండాలి. నీ ఇంటికి పైకప్పు ఉండాలి.
ఆ యొక్క పైకప్పు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దేవుడు మన మీదికి పంపాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించాలని క్రీస్తు పరలోకములోనికి ఆరోహణమై ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు నీ యొక్క ఇంటిపై లేకపోతే ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను నీవు కట్టలేవు. ఎందుకు చాలా మంది విశ్వాసులు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేకపోతూ ఉన్నారు అంటే అసలు ఆ పిట్టగోడను కట్టడానికి అవసరమైనటువంటి పైకప్పులే. పైకప్పు లేకుండా పిట్టగోడ ఎలా కడతావు? పరిశుద్ధాత్మ నీ మీదలే, పరిశుద్ధాత్మ నీ మీద లేదు. నీవు పాపంలో బ్రతుకుతూ ఉంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అసలు పరిశుద్ధాత్మ ఎలా నీ మీద నిలుస్తాడు? యోహాను సువార్త 1:32 దేవుని వాక్యము తెలియజేస్తోంది. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచిన. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఎవరి మీద? యేసు ప్రభువు మీద పరిశుద్ధాత్మ నిలిచింది. ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచింది. ఒకసారి పరిశీలన చేసుకో. 2023 ప్రారంభంలో, అనగా ఈరోజు, ఏ విధంగా 24వ సంవత్సరంలో నీవు నేను ఈ సంవత్సరంలో ప్రార్థన చేస్తానని తీర్మానం చేస్తున్నావో, గడిచినటువంటి సంవత్సరంలో కూడా అదే తీర్మానం నీవు చేశావు, 2022 అదే తీర్మానం చేశావు, దానికి ముందు అదే తీర్మానం చేశావు, అయినా నీ జీవితంలో చేసినటువంటి తీర్మానము మేరకు ప్రార్థనను చేయలేకపోయావు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు లేదు కనుక నీవు పిట్టగోడ అన్నటువంటి ప్రార్థనను కట్టలేకపోయావు. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ నీ యొక్క ఇంటి మీద ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నీ ఇంటి మీద ఉండాలి అంటే నీ ఇంటికి గోడలు ఉండాలి, పునాది ఉండాలి. గోడలు పునాది లేకుండా పైకప్పు వేయలేము. నీ మీద పరిశుద్ధాత్మ నిలబాలంటే నీ ఇంటికి పునాది ఉండాలి, నీ ఇంటికి గోడలు ఉండాలి. 3వది పునాది, ఇది అతి ప్రాముఖ్యమైనటువంటిది. మత్తయి సువార్త 7:24 నుండి యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. యేసు ప్రభువుల వారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని కొండ మీద చేసినటువంటి తరువాత దాన్ని కంక్లూడ్ చేస్తూ అంటున్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకునినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండును. యేసు ప్రభు మాటల్ని వింటూ ఉన్నావు, అయితే ఆ మాటకు విధేయతను నీవు చూపుతూ ఉంటే నీవు వాక్యమైనటువంటి బండ మీద నీ ఇంటిని కట్టుకోవాలి. నీవు ఒక క్రొత్త ఇంటిగా నిర్మించబడాలంటే వాక్యం అన్నటువంటి బండ నీకు కావాలి, పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు నీకు కావాలి, ప్రార్థన అన్నటువంటి పిట్టగోడ నీకు కావాలి. ఇవి మూడు లేకుండా నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడలేవు. ఎందుకంటే దాని తర్వాత యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ అది పడలేదు. ఎందుకంటే దాని పునాది పంట మీద వేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఒకవేళ గడిచినటువంటి సంవత్సరాలలో నీ యొక్క ఆత్మీయ ఇంటి మీదికి వాన కురిసిందేమో, వరదలు వచ్చాయేమో, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టితే నీ ఇల్లు పడిపోయిందేమో,
ఎందుకంటే నీ ఇల్లు ఇసుక అన్నటువంటి పునాది మీద వేయబడింది. అందుకే యేసు ప్రభువు వారు దాని తర్వాత అంటూ ఉన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనినటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. నీ ఇల్లు ఇసుక మీద కట్టబడినా బండ మీద కట్టబడినా తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి ఏమిటంటే ఆ ఇంటి మీదకి వాన కురుస్తుంది, ఆ ఇంటి మీదకి వరదలు వస్తాయి, ఆ ఇంటి మీదకి గాలి విసరి కొడుతుంది. నువ్వు భ్రమపడద్దు, 2023 అయిపోయింది కాబట్టి ఇక నా ఇంటి మీదకి వాన కురవదనుకోవద్దు. 2023లో నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఈ క్రొత్త సంవత్సరంలో కూడా నీవు ఎదుర్కొంటావు. క్రొత్త సంవత్సరం కాబట్టి అంతా క్రొత్తగా ఉంటుంది అనుకోవద్దు. ఈ ఒక్కరోజు, ఈ నెల, దాని తర్వాత ఇది కూడా పాత సంవత్సరం అయిపోతుంది. 2023, 2024, 2025, 2026 నీ యొక్క ఆత్మీయ ఇంటి మీదికి వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి కొడుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ విధమైనటువంటి వాన కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి నీ ఇంటిని కొట్టినప్పుడు నీ ఇల్లు నిలబడుతూ ఉందా పడిపోతూ ఉన్నదా అన్నటువంటిది ప్రశ్న. ఒకవేళ 2023లో నీ ఇల్లు పడిపోయిందేమో, అయితే 2024లో నీ ఇల్లు పడిపోకూడదు. హల్లెలూయా. నీ ఇల్లు పడిపోకూడదు అంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, నీ యొక్క ఇంటి పునాది వాక్యము అన్నటువంటి బండ మీద వేయబడాలి. పరిశీలన చేసుకో, నీ ఇంటి పునాది దేని మీద ఉన్నదో. వాక్యంపై కట్టుకుంటున్నావా, ఇసుక మీద కట్టుకుంటున్నావా? ఇసుక మీద కట్టుకుంటూ ఉంటే నీవు కేవలం దేవుని మాటలను వింటూ ఉన్నావు, కానీ దేవుని వాక్యానికి విధేయత చూపడం లే. చర్చిలో వింటూ ఉన్నావు, యూట్యూబ్లో వింటూ ఉన్నావు, కూడికలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు, మంచిదే. అయితే కేవలము వినుట వలన మాత్రమే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఇంటిని నీవు కట్టుకుంటూ ఉంటే అది ఇసుక మీద వేయబడినటువంటి పునాదిని పోలి ఉన్నది. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభువు వారు నా మాటలు వినకుండా ఉన్నటువంటి వారు ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇంటిని పోలి ఉన్నారని చెప్పడం లేదు. ఆయన ఏమంటున్నారు, నా మాటలు విని విన్నారు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు, వింటున్నారు, వినాలని ఆశిస్తూ ఉన్నారు, కానీ ఆ మాటల ప్రకారం మీ జీవితాలను మార్చుకోవాలని, కట్టుకోవాలని మీరు ఇష్టపడడం లేదు, కనుక మీ పునాది ఇసుక మీద వేయబడింది. ఎంతమంది ప్రసంగాలు వింటారు మీరు, ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసి, ఎన్ని సంఘాలు తిరుగుతున్నారు మీరు? ఉదయం ఒక సంఘానికి, మధ్యాహ్నం ఒక సంఘానికి, రాత్రి ఒక సంఘానికి తిరుగుతున్నారు. వింటున్నారు కానీ ఆయన వాక్య ప్రకారం మీ జీవితాలని కట్టుకోవడం లేదు, మార్చుకోవడం లేదు, మీ బ్రతుకులను సరిదిద్దుకోవడం లేదు. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు. నీ ఇల్లు ఇసుక మీద కట్టబడినా, నీ ఇల్లు బండ మీద కట్టబడినా, నీ ఇంటి మీదకి వాన కురుస్తుంది, నీ ఇంటి మీదకి వరదలు వస్తాయి, నీ ఇంటి మీదకి గాలి విసిరి కొడుతుంది, నీ ఆత్మీయ జీవితంలో అది కొత్త సంవత్సరమైనా పాత సంవత్సరమైనా నీ జీవితంలోనికి శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే ప్రశ్న ఏమిటంటే, వాన కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి నీ ఇంటిని కొట్టినప్పుడు నీ ఇల్లు నిలబడుతూ ఉందా పడిపోతూ ఉన్నదా అన్నటువంటిది ప్రశ్న. దేవుడు నీ ఇంటిని ఒక సంపూర్ణమైనటువంటి ఇంటిగా కట్టాలని కోరుతూ ఉన్నాడు. ఆ ఇంటికి పైకప్పు ఉండాలని, ఆ ఇంటి పైకప్పు మీద పెట్టగోడ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త ఇంటిగా నీవు కట్టబడాలి అంటే తీర్మానం చేయి,
విన్న వాక్యాన్ని బట్టి నా ఆత్మీయ జీవితాన్ని నేను సరిచేసుకుంటాను. అది ఏ దైవ సేవకుడు చెప్పినా ఆ వాక్యము దేవుని వాక్యము ఆమోదిస్తూ ఉన్నట్లయితే, ఆ మాటలను దేవుని వాక్యము ఆమోదిస్తూ ఉన్నట్లయితే, ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు పడిపోకూడదు, నీ ఇల్లు కూలిపోకూడదు. కూలిపోయే ఇంటి మీద పరిశుద్ధాత్మ నిలబడడు. పునాది కృంగిపోయినప్పుడు ఏ బుద్ధిహీనుడు కూడా ఆ ఇంటి మీద పైకప్పును వేయడు. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది పునాది కృంగిపోయింది, కారణం ఇసుక మీద ఉంది. పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పును దేవుడు నీ మీదకి పంపాలన్నా, పరిశుద్ధాత్మ నీ మీద నిలవాలన్నా, నీ ఇల్లు వాక్యం అన్నటువంటి పునాది మీద కట్టబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు వేయబడుతుందో అప్పుడు నీవు ఆ పైకప్పు మీద ప్రార్థన అన్నటువంటి పెట్టగోడను కట్టుకోగలుగుతావు. చాలామంది పైకప్పు లేకుండా, పునాది బండ మీద లేకుండా ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తారో వారికి తెలియదు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనను ఈ వాక్యం అంగీకరిస్తుందా తెలియదు, ఆమోదిస్తుందా తెలియదు. ప్రార్థన చేయాలని చేస్తుంటారు, దాని వలన ప్రయోజనం లేదు. పైకప్పు లేకుండా నీవు పెట్టగోడను కట్టలేవు. పైకప్పు ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నీ ఆత్మీయ జీవితానికి చాలా కావాలి. కట్టబడదామా ఒక క్రొత్త ఇంటిగా, కట్టుకుందామా ప్రార్థన అన్నటువంటి పెట్టగోడను, ఆహ్వానిద్దామా పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పును, చూపుదామా విధేయత దేవుని మాటలకు. వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించేవారిగా ఈ నూతన సంవత్సరంలో ఉండి వాక్యం అన్నటువంటి బండ మీద మన ఇంటిని కట్టుకుందాం. ఈ సంవత్సరంలో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు నీ ఇంటి మీదకి వచ్చినా, ఎంత పెద్ద వాన కురిసినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత గట్టి గాలి నీ ఇంటి మీదికి విసిరినా ఆ ఇల్లు నిలబడుతుంది. ప్రభు వాటి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పడిపోయినటువంటి మా జీవితాలను, పాతగిల్లిపోయినటువంటి మా బ్రతుకులను ఒక క్రొత్త వ్యక్తిగా, క్రొత్త ఇంటిగా చేయాలని, క్రొత్త సృష్టిగా చేయాలని క్రీస్తును మా కొత్త లోకంలోకి పంపినందుకై స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, నూతనమైనటువంటి ఇంటిగా మమ్మల్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అంతకాలం. అయితే పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పు లేకుండానే చేశాం ఆయన. మా మీ జీవితములను మీ సన్నిధిలో తెరచి చూచుకున్నప్పుడు మా యొక్క ఇంటి పునాది ఇసుక మీద వేయబడింది. అందుకే మా కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, వేదనలలో ఆయన ఆత్మీయ జీవితం అన్నటువంటి ఇల్లు కుప్పకూలిపోయింది. అయితే ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా కాకుండా, ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత గొప్ప వరద వచ్చినా, ఎంత శక్తివంతమైనటువంటి గాలి విసిరినా నాయనా, మా ఇల్లు పడిపోకుండా మీ వాక్యాన్ని విని దానికి విధేయత చూపి బండ మీద కట్టుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా మేము పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మా మీద నిలుస్తుందని, మా ఇంటి మీద పరిశుద్ధాత్మ అన్నటువంటి పైకప్పును
మీరు వేస్తారని చూశాం. వేయండి ప్రభా, పంపండి నాయన మీ ఆత్మ మా మీదికి పంపండి. ఈ నూతన సంవత్సరంలో మీ ఆత్మ మా మీద నిలవాలి, మా మీద నిలవాలి నాయన. ఆ పై కప్పన్నటువంటి పరిశుద్ధాత్మ మీద ప్రార్థన అన్నటువంటి పిట్టగోడను కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాలలో మేము పడిపోకూడదు. అపవాది శోధించినప్పుడు ఆయన మేము ఆ శోధనలో పడిపోకూడదు. సహాయం ప్రార్థన అన్నటువంటి అడ్డు పిట్టగోడను కట్టుకుని మేము నిరంతరము నిలిచేటువంటి కొత్త ఇంటిగా ఉండునట్లుగా వాక్య సహాయ పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.